Hello friends, welcome to my channel. This is Roast Rajinkanth. Iroju episode Black Widow Deadly Origin gurinchi discuss cheyabothunnanu. Video start chese mundu meeru maa channel ni subscribe cheyapothe ventane subscribe cheskondi. Alage notification bell ni activate cheskondi. New updates kosam maa Facebook page ni follow avandi. Spoilers ni gurtunchukoni 15 man episode ni start cheddam. I have you now. బ్లాక్ విడోని ఇంట్రొడ్యూస్ చేసింది టేల్స్ ఆఫ్ సస్పెన్స్ ఇష్యూ నెంబర్ 52లో. ఈ క్యారెక్టర్ని క్రియేట్ చేసింది స్టాన్లీ అండ్ డాన్ రికో. మార్వెల్ మూవీస్లో ఐరన్ మ్యాన్, థార్, అండ్ క్యాప్టెన్ అమెరికా లాంటి క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీని చూపించారు. కానీ మార్వెల్ బ్లాక్ విడో ఒరిజిన్ని ఇప్పటి వరకు చూపించలేదు. కానీ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో నతాషా బ్యాక్ స్టోరీ కెమియోని చూపించారు. కానీ వ్యూవర్స్కి ఆ సీన్ అర్థం కాలేదు. నతాషా రోమనోఫ్ రష్యాలో జన్మించింది. 1928 తాలింగార్లో జరిగిన యుద్ధంలో నతాషా పేరెంట్స్ చనిపోయారు. కానీ నతాషాని సోవియట్ యూనియన్ సోల్జర్ తనని కాపాడాడు. ఈ సోల్జర్ పేరు ఇవాన్ పెట్రోవిచ్. ఇవాన్ పెట్రోవిచ్ నతాషాని అడాప్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత నతాషాని మాస్కోలో చదివించాడు. నతాషా చిన్నప్పటి నుండి చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది. అలాగే నతాషా స్పోర్ట్స్తో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకునేది. నతాషా ఫైటింగ్ స్టైల్ చూసి తన కోచ్ హైడ్రాకి తన గురించి చెప్పాడు. ఆ తర్వాత హైడ్రా కమాండర్ బ్యారో స్టక్కర్ నతాషాని కిడ్నాప్ చేపించాడు. హైడ్రా నతాషా రోమనోఫ్ని ఒక డెడ్లీ అసెసిన్గా తయారు చేయాలనుకుంది. కానీ నతాషాని హైడ్రా దగ్గర నుండి కెప్టెన్ అమెరికా అండ్ వుల్వరిన్ ఇద్దరు కాపాడారు. ఆ తర్వాత తనని మళ్ళీ తన ఫాదర్ ఇవాన్ పెట్రోవిచ్కి అప్పగించారు. ఆ తర్వాత నతాషాని ఇవాన్ పెట్రోవిచ్ సోవియట్ గవర్నమెంట్ రెడ్ రూమ్ బ్లాక్ విడో ప్రోగ్రాంలో జాయిన్ చేశాడు. ఈ ప్రోగ్రాంలో గర్ల్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైటింగ్ స్కిల్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ని నేర్పిస్తారు. ఆ తర్వాత నతాషా పైన సోవియట్ గవర్నమెంట్ చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల నతాషాకి ఎన్హాన్స్డ్ స్పీడ్ అండ్ హీలింగ్ ఫ్యాక్టర్, ఇమ్యూన్ సిస్టమ్ రిపేరింగ్ అండ్ ఏజ్లెస్ లాంటి పవర్స్ లభించాయి. ఆ తర్వాత రష్యన్ గవర్నమెంట్ బ్లాక్ విడో ప్రోగ్రామ్ని చూసి చాలా భయపడింది. ఎందుకంటే బ్లాక్ విడో ప్రోగ్రాంలో ఉన్న వారందరూ సోవియట్ గవర్నమెంట్ ఊహించిన దానికంటే చాలా డేంజర్గా ఉన్నారు. బ్లాక్ విడో ప్రోగ్రాంలో ఉన్నవారు రష్యన్ గవర్నమెంట్ పైన అటాక్ చేయకుండా ఉండడానికి ఒక సెంట్ని తయారు చేశారు. ఈ సెంట్ బ్లాక్ విడో ప్రోగ్రాంలో ఉన్నవారిని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆ తర్వాత సోవియట్ యూనియన్ నతాషా బ్రెయిన్ వాష్ చేసి డూప్లికేట్ మెమరీస్ని యాడ్ చేశారు. ఈ రీజన్ వల్ల నతాషా పాస్ట్లో ఒక డాన్సర్ అని అనుకుంటుంది. ఇలాంటి సీన్ని మనం ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ రెడ్ రూమ్ సీక్వెన్సెస్లో కూడా చూసాము. సోవియట్ యూనియన్ నతాషా పర్ఫార్మెన్స్ని చూసి బ్లాక్ విడో ప్రోగ్రామ్ నుండి రిమూవ్ చేశారు. ఆ తర్వాత తనని రష్యన్ స్పెషల్ ఏజెంట్గా ప్రమోట్ చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత నతాషాని టోనీ స్టార్క్ని చంపేందుకు మరియు తన న్యూ ఎక్స్పెరిమెంట్ డీటెయిల్స్ కోసం తనని యుఎస్ఏకి పంపించారు. నతాషా రోమనోఫ్ టోనీ దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యింది. నతాషా టోనీకి సంబంధించిన చాలా ఎక్స్పెరిమెంట్ డీటెయిల్స్ రష్యన్ గవర్నమెంట్కి పంపించేది. ఈ డీటెయిల్స్ వల్ల టోనీ ఎక్స్పెరిమెంట్స్ చాలా ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత టోనీ స్టార్క్కి నతాషా గురించి మరియు తన సోవియట్ గవర్నమెంట్ గురించి తెలిసిపోయింది. కానీ టోనీ స్టార్క్ నతాషాకి వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. కానీ నతాషా టోనీ స్టార్ని చంపడానికి హకాయ్ సహాయం తీసుకుంది. అయినా కూడా టోనీని వీళ్ళిద్దరూ ఓడించలేకపోయారు. నతాషా గురించి టోనీకి తెలిసింది కాబట్టి నతాషాని చంపేందుకు సోవియట్ యూనియన్ ట్రై చేసింది. కానీ హకాయ్ నతాషాని కాపాడాడు. ఆ తర్వాత నిక్ ఫ్యూరీ సోవియట్ యూనియన్ నుండి కాపాడి తనని షీల్డ్లో జాయిన్ చేశాడు. ఈ విధంగా నతాషా షీల్డ్లో ఒక ఏజెంట్గా చేరింది. ఆ తర్వాత హకాయ్ అండ్ నతాషా ఎవెంజర్స్లో కూడా జాయిన్ అయ్యారు. వెల్ గైస్, ఇదే బ్లాక్ విడో డెడ్లీ ఒరిజిన్. మార్వెల్ స్టూడియోస్ బ్లాక్ విడో సోలో మూవీని లాంచ్ చేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ బ్లాక్ విడో సోలో మూవీ వస్తే ఫేస్ 4లో తన స్టోరీని చూపిస్తారు. ఎంసీయూలో బ్లాక్ విడో మూవీ వస్తే ఈ ఒరిజిన్ స్టోరీలో మార్వెల్ చాలా చేంజెస్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్. Try to get